ఎవరు లేనప్పుడు మాత్రం పెండ్లాన్ని దేవత లెక్క చూసుకుంటారు కొంతమంది. ఎవరైనా ఉంటే మాత్రం దాని దిక్కు కూడా చూడరు, దాన్ని కంట్రోల్ చేయాలని చూస్తుంటారు. ఎందుకంటే నా పెళ్ళాం నా కంట్రోల్లో ఉంది అని నలుగురికి చెప్పడానికి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నీ పెళ్ళాం, కుక్క పిల్ల కాదు, కంట్రోల్లో ఉండనికే. సెకండ్ ఆఫ్ ఆల్ కుక్క పిల్లలే కంట్రోల్లో ఉంటలేవు, ఇంకా పెళ్ళాం ఎందుకుంటుంది కంట్రోల్లో? థర్డ్ ఆఫ్ ఆల్ అసలు పెళ్ళాం కంట్రోల్లో ఎందుకు ఉండాలి? ఇన్ ఏ రిలేషన్షిప్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఈక్వల్, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఉండదు. ఇంకా అట్లా మాట్లాడుకోవాలని చూస్తే ఆ పిల్ల నీకు కట్నం ఇచ్చింది కాబట్టి ఆ పిల్లదే పై చెయ్యి, అట్లా అంటుందా? అంటలేదు. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇక తల్లి ఉందనుకోండి ఆ పిల్లగాడు, ఇక ఆ పిల్ల వంక కూడా చూడడు అనమాట. ఇక ఎట్లా అంటే ఆ పిల్లతో నవ్వుతూ మాట్లాడడానికి కూడా నామోషి ఫీల్ అవుతుంటాడు, ఆ పిల్లతోటి ప్రేమగా బిహేవ్ చేయడానికి కూడా సిగ్గుపడుతుంటాడు. ఎందుకో నాకు అర్థం కాదు. ఉంచుకున్నదా ఏమన్నా అది? నీకు సొంత పెళ్ళామే కదా, తల్లుంటే ఏంది, తల్లి తల్లుంటే ఏంది? కాలర్ ఎగరేసుకొని చెప్పాలే, నా పెళ్ళాన్ని నేను ప్రేమగా చూసుకుంటా, దాని ఒపీనియన్స్కి వాల్యూ ఇస్తా, అది నాలో సగం, నేను తాళి కట్టిన పెళ్ళామది, నేను వాల్యూ ఇస్తా అని కాలర్ ఎగరేసుకొని చెప్పాలే. అట్లాంటి వాళ్ళైతేనే పెళ్ళి చేసుకోండి. తల్లుందని అక్కుందని పక్కింటోడు ఉన్నాడని పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టాలనుకున్న వాళ్ళకి పెళ్ళెందుకు? చాతకాని ఎదవాలి ఎడికేలో. ఇంకోటి, ఓ అత్తలు నీ కొడుకు నీ కోడలతో ప్రేమగా ఉంటాడు, చూస్తే చూడు లేకపోతే లేదు, అంతేగాని రెస్ట్రిక్షన్స్ పెట్టకు.